ప్రధానమంత్రిగా ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. అది ముఖ్యంగా దేశంలోనే అత్యంత వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నాడు అని అంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రధానమంత్రి మహబూబ్నగర్ జిల్లాలో ప్రమోద్ మహాజన్ పుట్టిన జన్మస్థలం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రమోద్ మహాజన్ గారు. దురదృష్టవశాత్తు వారు మరణించిన వారు జన్మస్థలానికి వచ్చి నరేంద్ర మోడీ గారు కనీసం వారి పేరునైనా ప్రస్తావిస్తాడు, వారు పుట్టిన జిల్లాకు ఏమైనా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించినాం. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయిండు అంటే ఆనాడు ఎల్కే అద్వానీ ప్రమోద్ మహాజన్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. వారు పుట్టిన జిల్లాకు వరాలు ఇస్తాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాడేమో అని మేము ఆశించినాం. లేదా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు గుజరాత్కు తీసుకెళ్ళినట్టుగా మహబూబ్నగర్ జిల్లాకు తీసుకు